హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఫస్ట్ చాప్టర్ మనం చేసినాం కదా, రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్లోని లాస్ట్ ఎక్సర్సైజ్, దాంట్లో ఉన్న లాగరిథమిక్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చూద్దాం. లాగరిథమిక్ ప్రాబ్లమ్స్కి చేయడానికి దానికి సంబంధించిన ఫార్ములాస్ మీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను, గుర్తుందా? ఒకవేళ గుర్తు లేకపోతే ఆ వీడియోని ఒకసారి చూడండి, తర్వాత ఈ ప్రాబ్లమ్స్ని చేయండి. లేదా నేను ఈ ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు కూడా ఫార్ములాస్ చెప్తాను, బాగా నేర్చేసుకోండి, ఈజీ. ప్లస్ మీకు 2 మార్క్స్కి 1 మార్క్కి ఈ ప్రాబ్లమ్స్ ఎగ్జామ్లో వస్తాయి. చూడండి, ఫస్ట్ ప్రాబ్లం, ఎక్స్పాండ్ లాగ్ 343/125. ఇక్కడ చూడండి, లాగ్ 343/125 కదా. ఇదే మోడల్లో ఉంది, లాగ్ ఎక్స్ బై వై మోడల్లో ఉందా? లాగ్ ఎక్స్ బై వై ఫార్ములా ఏంటి గుర్తుందా? ఎక్స్ ఇంటూ వై అయితే ఎక్స్ ప్లస్ వై వస్తుంది, బై ఉంటే మైనస్ వస్తుంది, గుర్తుందా? లాగ్ ఎక్స్ బై వై కాబట్టి లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై, ఇది మనకు తెలిసిన ఫార్ములా. దీని ప్రకారం ఎలా చేయాలో చూడండి. ఇప్పుడు ఇది ఎక్స్ వాల్యూ అనుకోండి, ఇది వై వాల్యూ, దాని ప్రకారం ఇదేమవుతుంది, లాగ్ 343 మైనస్ లాగ్ 125. అర్థమైందా? ఎక్స్ ప్లేస్లో 343, వై ప్లేస్లో 125, ఈ వాల్యూ వచ్చిందా? ఇప్పుడు చూడండి, 343కి 125కి వాల్యూస్ కనుక్కుందాం. ఎలా చేయాలి? 7³ అంతేనా? 7తో చేయండి, 343 వస్తుంది కదా. 7 4 28 29 30 31 32 33 34, 7 9 63, 7 7 125 కూడా అంతే. ఏమొస్తుంది? 5³ కదా, 5 2 10 11 12, దీనికి ఇస్తే 5 5 25, 5 5 అంటే 343ని ఎలా రాసుకోవచ్చు, 7³. 125ని ఎలా రాసుకోవచ్చు, 5³. రాసుకోండి, లాగ్ 7³ మైనస్ లాగ్ 5³. మనకు ఒక ఫార్ములా తెలుసు, ఏంటది గుర్తుందా? లాగ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎం ఈక్వల్స్ టు ఎం లాగ్ ఎక్స్. ప్రతిదానికి బేసియే పెట్టుకోండి, అంటే ఏ అంటే ఏంటి, ఏదో ఒక కాన్స్టెంట్ వాల్యూ అని, ఓకేనా? ఎం లాగ్ ఎక్స్ బేసియే. ఈ ఫార్ములా ప్రకారం ఎప్పుడైనా సరే ఏదైనా ఫార్ములా వస్తే దాన్ని బాక్స్లో పెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ మీరు వెరిఫై చేసుకున్నారనుకో, ప్రాబ్లమ్స్ చూసుకున్నప్పుడు, చెక్ చేసుకున్నప్పుడు, ఓ ఈ ప్రాబ్లం చేయాలంటే ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే చాలు, చేసేయచ్చు అని మీకే ఒక ఐడియా ఉంటుంది అందుకోసం అని, అంతే. ప్లస్ చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, దీని ప్రకారం ఏమవుతుంది, ఎం వాల్యూ అనేది ముందరకు వచ్చింది, అంతేనా? ఇంకా మీతో అంతా కామన్గా ఉందా? అలా రాసుకోండి, ఇక్కడ 3 అనేది ముందరకు వస్తుంది, 3 log 7 మైనస్, ఇక్కడ కూడా ఈ 3 అనేది ముందరకు వస్తుంది, 3 log 5. రెండిట్లో 3 కామన్ తీయచ్చా? అప్పుడేమవుతుంది, 3 log 7 - log 5, అంతేనా? అంతే, ఆన్సర్ అయిపోయింది. ఇంకొక ప్రాబ్లం చూద్దామా, ఎక్స్పాండ్ ఎక్స్పాండ్ కాదు ఎక్స్పాండేనా ఓ సారీ అండి ఎక్స్పాండ్ కాదు రైట్ 2 log 3 + 3 log 5 - 5 log 2 as a single algorithm, single logarithm. చూడండి, ఇది ఇది ఇట్లా ఎక్స్పాండ్ చేసి ఉన్నారు కదా, దీన్ని సింగిల్ లాగరిథమ్గా రాసుకోవాలంట. క్వశ్చన్ రాసుకోండి ఫస్ట్, 2 log 3 + 3 log 5 - 5 log 2. ఇందాక ఒక ఫార్ములా యూస్ చేసాం చూడండి, లాగ్ ఎక్స్ బేస్ ఎం, లాగ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎం ఉంటే ఎం లాగ్ ఎక్స్ అయింది కదా. ఇప్పుడు ఇది రివర్స్, ఎం లాగ్ ఎక్స్ బేస్ ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్ పవర్ ఎం టు బేస్ ఏ. అర్థమైందా? సేమ్ ఫార్ములానే రివర్స్లో, ఈ మోడల్ వచ్చారు, ఈ మోడల్ రాసుకోవాలి. అప్పుడేమవుతుంది, ఈ 2 అనేది పవర్ అవుతుంది అంతే, లాగ్ ఆఫ్ 3² ప్లస్ ఇదేమవుతుంది, 3 పైకి పోతుంది, లాగ్ 5³
మైనస్, ఇక్కడ ఏమవుతుంది లాగ్ 2 పవర్ 5, అర్థమైందా? 3 పవర్ 2, 5 పవర్ 3, 2 పవర్ 5. అయ్యో ఏంది ఫార్ములా గుర్తుండట్లేదు, అట్లా ఏం అవసరం లేదు. ముందర ఏ నెంబర్ ఉందో అది దానికి పవర్గా వస్తుంది. లాగ్ 3 స్క్వేర్, లాగ్ 5 క్యూబ్, లాగ్ 2 పవర్ 5, అంతేనా? ఇప్పుడు ఇంకా ఈ స్టెప్ని నేను మళ్ళీ రాస్తాను సాల్వ్ చేయడం కోసం అని, ఓకేనా? ఎలా వచ్చింది మనకు, లాగ్ 3 స్క్వేర్ ప్లస్ లాగ్ 5 క్యూబ్ ప్లస్ లాగ్ 2 పవర్ 5, సారీ ఇక్కడ ప్లస్ కాదు మైనస్. మనకు ఒక ఫార్ములా తెలుసు, ఏం ఫార్ములా గుర్తుందా, లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ఈక్వల్స్ టు ఏమవుతుంది, లాగ్ ఎక్స్ వై, గుర్తుందా మీకు? ఇప్పుడు ఈ రెండింటికి అప్లై చేయండి, ఫస్ట్ రెండింటికి, అప్పుడేమవుతుంది లాగ్ 3 స్క్వేర్ ఇంటూ 5 క్యూబ్, అంతేనా? మైనస్ లాగ్ 2 పవర్ 5. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసుకుందాం. లాగ్ 3 స్క్వేర్ అంటే ఎంత, 9, 5 క్యూబ్ అంటే 5 ఫైవ్ 25, 25 ఫైవ్ 125, మైనస్ లాగ్ 2 పవర్ 5 అంట. 2 పవర్ 5 అంటే చేయండి, అంటే 2 ఎనీ టైమ్స్ రాయాలి, 5 టైమ్స్, 1 2 3 4 5, 2 2 4, 4 2 8, 8 2 16, 16 2 32, దట్ ఈక్వల్స్ టు లాగ్ 125ని 9 మల్టిప్లై చేయండి, 9 ఫైవ్ 45, 9 2 18, 19 20 21 22, 9 1 9 10 11, 1125 మైనస్ లాగ్ 32. అగైన్ మనకు ఒక ఫార్ములా తెలుసు, లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై ఈక్వల్స్ టు ఏమవుతుంది, లాగ్ ఎక్స్ బై వై, గుర్తుందా? దాని ప్రకారం ఏమవుతుంది, ఇది లాగ్ ఆఫ్, ఇది ఎక్స్ అనుకోండి, ఇది వై అనుకోండి, ఎక్స్ బై వై అంటే 1125 డివైడెడ్ బై 32. తర్వాత ఇదేమన్నా క్యాన్సిలేషన్ పోతుందా ఒకసారి చూడండి, ఇక్కడ 5 ఉంది అంటే ఇది 5తో కానీ 5తో పోతుందని క్లారిటీగా తెలుస్తుంది. ఇక్కడ 32 ఉంది అంటే ఇది 2తోనే పోతుంది, అది 5తో పోతుంది, 2తో పోతుంది, అంటే ఇంకా ఇది క్యాన్సిలేషన్ పోదు, దేర్ఫోర్ అంతే ఆన్సర్, అక్కడితో వదిలేయచ్చు. అర్థమైందా? ఇంకో ప్రాబ్లం చెప్తాను ఈరోజు, థర్డ్ ప్రాబ్లం ఏంటి, సాల్వ్ 3 పవర్ x ఈక్వల్స్ టు 5 పవర్ x మైనస్ 2. ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో చూడండి, 3 పవర్ x ఈక్వల్స్ టు 5 పవర్ x మైనస్ 2. ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి, ఏంటి ఎలా చేయాలి, అర్థం కాకుండా కన్ఫ్యూషన్గా ఉందా? ఏం లేదు, మనం ప్రతి ఒక్కటి లాగరిథమ్స్ మోడల్లో చేస్తున్నాం కానీ ఇక్కడ లాగ్ లేవు. ఏం చేయాలి, టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్, అప్పుడేమవుతుంది లాగ్ 3 పవర్ x ఈక్వల్స్ టు లాగ్ 5 పవర్ x మైనస్ 2. మళ్ళీ సేమ్ ఇంతకుముందు ఒక ఫార్ములా నేర్చుకున్నామే, లాగ్ ఎక్స్ పవర్ ఎం ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఎం ఇంటూ లాగ్ ఎక్స్ బేస్. దీని ప్రకారం ఇదేమవుతుంది, ఎక్స్ ముందరికి వెళ్తుంది, అంతేనా? ఎక్స్ ఇంటూ లాగ్ 3 ఈక్వల్స్ టు ఇదేమవుతుంది, ఎక్స్ మైనస్ 2 ఇంటూ లాగ్ 5. తర్వాత ఇది ఎలా చేయాలి, ఈ ఎక్స్ మైనస్ 2 అనేది కామన్ కదా, ఎక్స్ ఇంటూ ఇది సపరేట్ చేసుకోండి, ఇక్కడ మైనస్ ఉంది కదా, అంటే ఎక్స్ లాగ్ 5 మైనస్ 2 లాగ్ 5 రెండుగా రాయొచ్చు కదా. ఎక్స్ ఇంటూ లాగ్ 3 ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ లాగ్ 5 మైనస్ 2 ఇంటూ లాగ్ 5. అర్థమవుతుందో ఎలా వచ్చిందో, ఎక్స్ ఇంటూ లాగ్ 5 మైనస్ 2 ఇంటూ లాగ్ 5. ఇప్పుడు దీని కంటిన్యూషన్ చూద్దాం, ఇక్కడ చూడండి ఈ రెండిట్లో ఎక్స్ కామన్ తీయచ్చు కదా, ఇది ఇటు సైడ్కి పంపించేసేయండి,
ఏమవుతుంది? ఎక్స్ లాగ్ 3 మైనస్ ఎక్స్ లాగ్ 5 ఈక్వల్స్ టు ఏముంది ఇక్కడ, మైనస్ 2 లాగ్ మైనస్ 2 లాగ్ 5. ఇక్కడ తర్వాత ఈ రెండిట్లో ఎక్స్ని నేను కామన్ తీయొచ్చా? ఓకే, ఎక్స్ని కామన్ తీస్తే ఏమొచ్చింది, లాగ్ 3 మైనస్ లాగ్ 5 ఈక్వల్స్ టు మైనస్ 2 లాగ్ 5. ఇక్కడ ఏదైనా తర్వాత ఇక్కడ చూడండి, లాగ్ 3 మైనస్ లాగ్ 5 ఈక్వల్స్ టు మైనస్ 2 లో ఇక్కడ మైనస్ ఉంది. ఈ మైనస్ని తీసేయడం కోసం ఆ మైనస్ని దీంతో మల్టిప్లై చేయొచ్చా? అప్పుడేమవుతుంది, ప్లస్ మైనస్గా మైనస్ ప్లస్గా మారుతుంది. అప్పుడేమవుతుంది, ఎక్స్ ఇంటూ లాగ్ 5 మైనస్ లాగ్ 3 ఈక్వల్స్ టు 2 లాగ్ 5. అర్థమైంది స్టెప్ ఎలా వచ్చిందో? ఇక్కడ మైనస్ ఉంది కదా, ఆ మైనస్ని దీంతో మల్టిప్లై చేసా. ఈ రెండింటి నెంబర్ ఎక్స్తో ఎలాగో మల్టిప్లై అవుతుంది, ఆ మైనస్ని మల్టిప్లై చేస్తే ప్లస్ కాస్తే మైనస్ అవుతుంది, మైనస్ కాస్తే ప్లస్ అవుతుంది. ఇప్పుడు మనకి ఎక్స్ ఒకటే కదా కావాల్సింది, ఎక్స్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, 2 లాగ్ 5 బై లాగ్ 5 మైనస్ లాగ్ 3. అంతేమ్మా ఆన్సర్ అయిపోయింది. ఒకసారి ప్రాబ్లం మళ్ళీ చూడండి, ఇక్కడ లాగరిథం లేదు క్వశ్చన్లో, కాబట్టి టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. లాగ్ తీసుకున్న తర్వాత ఈ ఫార్ములా ప్రకారం లాగ్ ఎక్స్ పవర్ ఎం ఈక్వల్స్ టు ఎం ఇంటూ లాగ్ ఎక్స్, దాని ప్రకారం ఈ ఎక్స్ ముందరికి వచ్చి ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్, ఎక్స్ మైనస్ 2 ఇంటూ లాగ్ 5. ఇది ఎక్స్ మైనస్ 2 అనేది రెండింటికి లాగ్ 5 ఉంది, సపరేట్ చేసుకోండి. ఎక్స్ ఇంటూ లాగ్ 5 మైనస్ 2 ఇంటూ లాగ్ 5 ఇలా తీసుకున్న తర్వాత ఈ రెండింటిలో ఎక్స్ కామన్ ఉంది కాబట్టి రెండు ఒక సైడ్కి ఇంకొకటి ఒక సైడ్కి రాసుకున్నాం. ఈ ఎక్స్ కామన్ కాబట్టి ఎక్స్ కామన్ తీసాం, కానీ ఇక్కడ మైనస్ ఉండటం వల్ల ఆ మైనస్తో దీన్ని మల్టిప్లై చేస్తే మైనస్ కాస్తే ప్లస్ అవుతుంది, ప్లస్ కాస్తే మైనస్ అవుతుంది. మనకి ఎక్స్ ఒకటే కావాలి కాబట్టి ఈ టర్మ్ మల్టిప్లై అవుతుంది, ఇటు సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది. అర్థమవుతుందా? ఓకే, ఇంకొక ప్రాబ్లం చెప్తాను, దాంతో ఈ వీడియోని ఈ రోజుకి క్లోజ్ చేద్దాం. లాస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ఎక్స్, ఫైండ్ ఎక్స్ ఇఫ్ 2 log 5 plus 1 by 2 log 9 minus log 3 equals to log x. అబ్బా ఈజీగా ఉన్నా, ఏం కన్ఫ్యూజ్ అవ్వనక్కర్ల. ఫస్ట్ ఏమన్నారు, 2 log 5 అంట ప్లస్ 1 by 2 log 9 minus log 3 ఇది తీసుకోండి, ఈక్వల్స్ స్ట్రెంత్ లాగ్ ఎక్స్ కదా, అటు సైడ్ది అట్లాగే పెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఇంతకుముందు చేసిన ఫార్ములానే ఏంటిది, లాగ్ ఎం ఇంటూ లాగ్ ఎక్స్ ఈక్వల్స్ ఏమవుతుంది, లాగ్ ఎక్స్ పవర్ ఎం. ఈ ఫార్ములా గుర్తుండట్లేదు అబ్బా, ఏం చేయాలా? అలాంటి ఆలోచన వద్దు. ముందర ఉందనుకో పవర్గా వెళ్తుంది, పవర్గా ఉందనుకో ముందుకు వస్తుంది, అంతే. ఇక టూ ముందుగా ఉంది, పవర్గా వెళ్ళిపోతుంది, ఏమవుతుంది, లాగ్ 5² ప్లస్ log 9 to the power of 1/2 minus log 3 equals to, ఇటు పక్కది ఏం చేంజ్ చేద్దండి, అలాగే రాసుకోండి log x. ఇక్కడ మళ్ళీ సేమ్ ఇంతకుముందు, x ప్లస్ log x ప్లస్ log y. ఏంటి log x ప్లస్ log 5 ఫార్ములా, log xy కదా, గుర్తుందా మీకు, log xy ఆ ఫార్ములా ప్రకారం log of 5² ఎంతమ్మా, 25 ఇంటూ దీన్ని, సరే డైరెక్ట్గా రాస్తే అర్థమవుతుందా, 9 ఎలా అంటే 3² రాసుకుంటున్నా, దానికి 1/2 ఉంది, ఓకేనా, మైనస్ లాగ్ 3 ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్. ఇక్కడ చూడండి, స్క్వేర్ 2 1/2 క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకని, ఇదిలా క్యాన్సిల్ అయింది, 9ని 3² రాసుకున్నా, ఇప్పుడేం మిగిలింది, 25 × 3 ఎంత, 5 × 3 = 15, 3 × 2 = 6 = 75 తెలుసు కదా, కానీ చేయండి అంతే. లాగ్ 75 మైనస్ లాగ్ 3 ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్, మళ్ళీ సేమ్ ఫార్ములా అబ్బా, లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై ఈక్వల్స్ టు ఏంటి, లాగ్ ఎక్స్ బై వై. దాని ప్రకారం ఏమవుతుంది, లాగ్ ఆఫ్ 75/3 ఈక్వల్స్ టు ఎక్స్ లాగ్ ఎక్స్. ఇక్కడ చూడండి,
సేమ్ రెండు పక్కల లాగ్ రెండు పక్కల ఉంది కదా, లాగ్ లాగ్ని క్యాన్సిల్ చేయొచ్చా, మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి. దేర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 75/3. ఈ త్రీతో దీన్ని క్యాన్సిల్ చేయండి, 3 1s 3 2s 6 1 ఉంటుంది, 3 5s. దేర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్స్ టు 25. అంతే, అర్థమైందా? ఈ మూడు ప్రాబ్లమ్స్లో మనం చేసిన ఈ మూడు ప్రాబ్లమ్స్లో గమనించండి ఏమేమి ఫార్ములాస్ యూజ్ చేసాం. ఎక్స్ బై వై ఉంటే ఎక్స్ లాగ్ ఎక్స్ బై వై ఉంటే లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై అవుతుంది. ఎక్స్ పవర్ ఎం ఉంటే ఎం లాగ్ ఎక్స్ అవుతుంది. అలా కాకుండా ఇంకొక ఫార్ములా ఏంటి, లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ఉంటే లాగ్ ఎక్స్ వై, ఎక్స్ వై ఉంటే ఎక్స్ ప్లస్ వై అవుతుంది, ఎక్స్ బై వై ఉంటే ఎక్స్ మైనస్ వై అవుతుంది. అలా ఎలా అయినా రివర్స్ అవ్వచ్చు. ఎక్స్ మైనస్ వై ఉంటే లాగ్ ఎక్స్ బై వై అవుతుంది. ఈ మూడు ఫార్ములాస్తో ఎనీ ప్రాబ్లమ్స్ చేసేసాం మనం ఈరోజు, 4 ప్రాబ్లమ్స్ చేసేసాం. ఈజీగా ఉంది కదా. మీకు ఏమైనా డౌట్ ఉంటే వీడియోని ఇంకొకసారి బ్యాక్ చేసి ఫార్వర్డ్ చేసి చూడండి. ఇంకా మీ డౌట్ క్లారిఫై అవ్వకపోతే కింద కామెంట్స్లో పెట్టండి, నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ మెయిన్గా నేను 10th వాళ్ళ కోసమే చేస్తున్నా. మీరు 10th మీలలో మీకు ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ 10th చదువుతుంటే వాళ్ళకి నా ఛానల్ గురించి చెప్పండి. పర్ణిక మ్యాథ్స్, థ్యాంక్ యూ.